ఊరు గుడివాడ నుంచి చూస్తుండేవాడిని. తర్వాత మద్రాస్ వెళ్ళాను, తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఆ ఫంక్షన్స్లో స్టేజ్ మీద ఎక్కగలిగే ఒక అవకాశాన్ని పొందగలిగానంటే కేవలం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్యమోహన్ రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది, నన్ను డైరెక్టర్ చేసింది. అందువల్లనే నేను ఇలాంటి మహానుభావులందరి మధ్యన ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడగలిగే అర్హత పొందగలిగాను. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఐ లవ్ యూ ఈ సినిమా, ఐ లవ్ యూ టైటిల్ వినగానే చాలాసార్లు విన్న టైటిల్ లాగా ఉంటుంది, కానీ ఆ లోగోలో ఎప్పుడైతే ఇలా వచ్చిందో అది డెఫినెట్గా ఒక నిర్దిష్టమైన క్రియేటర్ యొక్క స్టాంప్ ఉంది అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఆ లోగో చూసిన వెంటనే. దానికి కారణం ఏంటంటే ఆర్ చంద్రు, ఆయన తన సిరీస్ ఆఫ్ సినిమాల ద్వారా లవ్ స్టోరీస్లో మానవీయ కోణం అంటే హ్యూమన్ వాల్యూస్, సున్నితమైన విలువలు, ఆ లవ్ స్టోరీస్లో సున్నితమైన మలుపులతో కూడిన ఒక డ్రామాని, సున్నితమైన డ్రామాని నడుపుతూ కన్నడ ప్రేక్షకులకి అలాగే తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు. దాంతోపాటు ఇదొక విచిత్రమైన బ్లెండింగ్ కాంబినేషన్ అనమాట. అంటే ఉపేంద్ర గారు అంటే ఏంటంటే ఒక్కొక్క మనిషికి అంతర్గతం ఒకటి ఉంటుంది, బహిర్గతం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క మనిషికి, ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఉపేంద్ర గారి సినిమాల్లోని హీరో క్యారెక్టర్లకి బహిర్గతమే ఉంటుంది, లోపల ఏమి ఉండదు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్గా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటుంది ఆ క్యారెక్టర్. మనసులోని భావాలన్నీ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం. అందుకనే ఆ మీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే చంద్రు నన్నే ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించు, దెర్ ఇస్ నో చాయిస్ అనే ఫీలింగ్తో క్యాప్షన్ తయారు చేశారు. దానికి ఇది ఉండటం వలన, మీరు నుంచి ఉండటం వలన, అక్కడ కూర్చోవటం వలన ఒక అద్భుతమైన లుక్ వచ్చిందండి. డెఫినెట్గా యూత్కి ఇందాక మన శ్రీధర్ గారు చెప్పినట్టు అర్జున్ రెడ్డి అంటే లేటెస్ట్గా RX100 వీటన్నిటికీ తాత ముత్తాత లాంటి సినిమాలు మీరు ఎప్పుడో తీశారు, ఏ కానీ ఉపేంద్ర లాంటి సినిమాలు కానీ అసలు అవి చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేసేది అనమాట. ఒక లవరు ఇంత గాఢంగా, ఇంత డైరెక్ట్గా, ఇంత రూడ్గా తన ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయగలడా, ఇది ఎలా వచ్చింది మీకు అనేది మాకు ఆశ్చర్యం కలుగుతుండేది అనమాట ఏ సినిమా చూసినా. అలాగే మరి ఓం సినిమా చూసిన అందులో తీక్షణత వైలెన్స్ మీద, దాని మీద వివరణ కానీ, అలాగే ఉపేంద్ర అనే సినిమా చూసిన. సో నాకు ఇక్కడ ఏంటంటే ఆయన జానర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్యారెక్టరేషన్ అనేది పూరి జగన్నాథ్ చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతుంటాడు హీరోకు క్యారెక్టరేషన్ ఇచ్చి. తను బెంగళూరు వెళ్ళి ఒక సినిమా తీసిన సందర్భంగా, ఇడియట్ అనే కన్నడ వెర్షన్ తీసిన సందర్భంగా మీ సినిమాలు తను చూసుంటాడు డెఫినెట్గా. అంతకుముందు పూరి జగన్నాథ్ వేరు, ఇడియట్ ముందు, ఇడియట్ నుంచి పూరి జగన్నాథ్ వేరుగా ఉంటాయి క్యారెక్టరేషన్స్. డెఫినెట్గా మీ ఇద్దరు ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. దానికి ముందు నుంచి మీ సినిమా వచ్చింది కాబట్టి మీరు ఆ జానర్కి మీరు అది బ్రాండ్ కింద మిమ్మల్ని చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting updates, don't forget to subscribe Filmylooks.